జిల్లా కేంద్రంలోని ప్రముఖ మార్కండేయ దేవాలయం 46 బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శివ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేద పండితుల ఆధ్వర్యంలో అంకుర అర్పణ, ధ్వజారోహణ, శివ పార్వతుల కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించారు. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, కలిపాక, స్థాపిత దేవత హవనం, ప్రధానం, మంగళహారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సేవ సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు, దేవాలయ ప్రధాన అర్చకులతో పాటు సభాపతి తిగుళ్ళు అవిశ్వ శర్మ, ఆంజనేయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. Yes, yeah.
అవిగ్రహమస్తు మహాగణపతయే నమః మహాసరస్వత్యే నమః శ్రీగురుభ్యో నమః శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధవిద్యా ప్రదానకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం వరే నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. లోకకళ్యాణార్థమై జగిత్యాల నడిబొడ్డున కలిగిన మార్కండేయ స్వామి ఆలయంలో సుమారు 45 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆయా మూర్తుల యొక్క స్థిర ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలందరికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన భక్త మార్కండేయుడు ఒకవైపు, 24 అక్షరాల మహామంత్రము చేత ఉండేటువంటి వేదమాత గాయత్రి ఒకవైపు, ఒకవైపున సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్రమూర్తి ఒకవైపు, త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి ఒక దత్తాత్రేయ స్వామి ఒకవైపు ప్రతిష్ఠించిన విషయం లోకమంతా తెలిసిందే. అంది 46వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని నిన్నటి రోజున గణపతి పూజ, వైదిక పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, దీక్షా స్వీకారం, అఖండ దీపస్థాపన, లింగతోభద్రమండల దేవత ఆరాధన, రచన ఇవన్నీ కూడా నిన్నటి రోజున జరిగినాయి. నేటి ఉదయం పూట అంగరంగ వైభవంగా స్వామి కళ్యాణ మహోత్సవాన్ని చేసుకున్నారు. ఆ కళ్యాణంలో పాల్గొన్నటువంటి ఒక ప్రతి ఒక్క భక్తుడికి, అట్లాగే చూసిన వారికి, చూపించిన వారికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక కృపా కటాక్ష వీక్షణాల చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే సేవా సమితి వాళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినారు. సాయంకాలం పూట అగ్ని ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలు ఒకరోజు రోజు 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 వైభవంగా ఉత్సవం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరోజైనా స్వామి యొక్క ఉత్సవంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా సేవా సమితి వారు అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ కూడాను స్వామి యొక్క కృప చేత ఏది సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుతూ జై మార్కండేయ.